మౌంట్ కిస్కోలో ఉండే టోబీ మార్షల్ గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. లోకల్ రేస్ లో అతన్నెవ్వరూ గెలవలేరు. ఇదే మౌంట్ కిస్కోలో టాలెంట్ ఉన్న మరో వ్యక్తి డీనో బ్రూస్టర్. ఆ తరువాత అందరూ టోబీని మర్చిపోయారు. టోబీ మళ్లీ రేసులో పాల్గొంటున్నాడట. టోబీ మార్షల్ అనబడే నీకు నీ టాలెంట్ కు తగ్గ కార్ దొరికిందంటే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఈ రోజు ఈవినింగ్ రేస్ ఉంది తెలుసుగా. ప్రైజ్ మనీ ఎంతో తెలుసుగా? $5,000. బాగున్నావా? రేస్ రెడీనా? రెడీ. నువ్వు డైలీ ఆన్ లో గెలుస్తావు. నిజంగానా? నా మీద నీకున్న నమ్మకానికి థ్యాంక్స్. కాసేపట్లో రేస్ స్టార్ట్ అవుతుంది. హాయ్ టోబీ. హాయ్ అనిట. మీ నాన్నగారి గురించి విని బాధపడ్డాను. నేను పంపించిన పువ్వులు అందాయా? అందాయి. ఓకే. షాప్ ఎలా ఉంది? షాపా? బాగానే ఉంది. రేస్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. క్లియర్ గా ఉన్నాయి. ఫైర్ బాండ్ ప్రారంభించడానికి రెడీయా? ఇక్కడంతా క్లియర్ గానే ఉంది. నేను చూడొచ్చా? మీరు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఉంది. తప్పించుకున్నాడు. నన్ను క్షమించు తమ్ముడు. ఇది నా ఇల్లు రా. పుట్టిందా మీకు? బాగా నడిపా, నాకు నచ్చింది. మౌంట్ కిస్కోలో నిన్నెవ్వరూ ఓడించలేరు. ఎందుకు? నీకేం కావాలి? ఒక అద్భుతమైన కార్ని నువ్వు రెడీ చేయాలి. తో బిజినెస్ మాట్లాడడానికి వచ్చాను. దీని జీవితాన్ని మార్చేస్తుంది. కానీ నీలాంటి పనిమంతు నేను చూడలేదు. అందుకు వెళ్ళే కారణం? నా దగ్గర ఒక స్పెషల్ కారు. మస్టాంగ్? నీ బండిని రెడీ చేసినట్టు నా మస్టాంగ్ ని కూడా రెడీ చేసి ఇచ్చావంటే ఆ కార్ నమ్మితే వచ్చే డబ్బులో పావు వంతు మీకు ఇస్తాను. నాకు ఓకే. మీతో ఒక నిజం చెప్పాలి. నేను తీసుకున్న లోన్ ఇంకా తీర్చలేదు. బండి వచ్చేసింది. మిగిలింది వెనక బండిలో వస్తుందా? ఈ బండి స్పీడ్ గా వెళ్తుందా? వెళ్తుంది. చాలా స్పీడ్ గా వెళ్తుంది. నేను దీని ఇంజిన్ చూడొచ్చా? తప్పకుండా. ఓకే. నిజంగానే చాలా బాగుంది. కార్కి $30,00,000 అంటే ఎక్కువ. డీను దీని ఖరీదు $30,00,000. చాలా ఎక్కువ. అందుకే ఎవరు మాట్లాడడం లేదు. టాప్ స్పీడ్ ఎంత? 370. 370? నాకు తెలిసి ఇంతవరకు 367. ఇది దానికంటే స్పీడ్ గా వెళుతుంది. 370 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తే ఇన్గ్రామ్ వెంటనే దీన్ని కొనేస్తారు. టాప్ స్పీడ్ $370 దాటేసింది. $27,00,000. రా, రేస్ పెట్టుకుందాం. నేను ఓడిపోతే మస్టాంగ్ డీల్లో ఉండే నా భాగం నీకు ఇచ్చేస్తాను. నువ్వు ఓడిపోతే నీ పావు వంతు భాగం నాకు ఇచ్చేస్తే చాలు. ఇవి యూరోస్పెక్ కార్స్. ఇవి ఇక్కడ ఉన్నాయని ఎవ్వరికీ తెలియదు. టాప్ స్పీడ్ గంటకు 435 కిలోమీటర్లు. ఆ బ్రిడ్జ్ చివర మన ఫినిషింగ్ లైన్ ఉంది. అది హైవే రూట్. ముందుగా ఎవడు బ్రిడ్జ్ని క్రాస్ చేస్తాడో వాడే గెలిచినట్టు. అనుమానాన్ని మీరు తీర్చాలి మిస్టర్ మార్షల్. 3 కార్లు వేగంగా వచ్చినట్టు చూసిన సాక్షులు చెప్తున్నారు. కానీ 3వ కార్ని మేము కనిపెట్టలేకపోయాం.
ఆ మూడో కారు ఎక్కడుందో ఆ మ్యాప్ను చూసి మాకు చెప్పగలరేమో చూడండి. డీనో ఆ చోటులో ఉన్నాడని మీరు ఒక్కరే అంటున్నారు. అసలు ఇలా జరుగుండకూడదు. హాయ్, కారు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. ఈ కారు రేసుకు వెళ్ళడానికి మోనార్కు సహాయం చేస్తాడు. ఉండు, నువ్వు మాతో వస్తున్నావా? ఖచ్చితంగా తోడు కావాలి కదా. ఒకవేళ నువ్వు తిరిగి రాకపోతే, అందువల్లే నన్ను నీతో పంపిస్తున్నారు. ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఈ డేలియాన్ రేసుకి ప్రైజ్ మనీ ఎంత? గతంలో నేను పాల్గొన్నప్పుడు $60,00,000 విలువన్న కారు లభించాయి. కానీ రహస్యంగా జరిగే ఈ డేలియాన్ పోటీలో మీరు గెలవాలి. అందులో పాల్గొనే అన్ని కార్లు మీ సొంతం కావాలి. ఆ రోజు నా కళ్ళ ముందు జరిగింది మర్చిపోలేకపోతున్నాను. ఇది ఎందుకు చేస్తున్నావో మాత్రం మర్చిపోవద్దు. సరేగాని ముందు నీ జుత్తుని టైట్ చేసుకో. ఎందుకు? జైల్లో తీసే ఫోటో అందంగా ఉండాలనా? మరి కాసేపట్లో నిన్ను ఫేమస్ అయ్యేలా చేస్తాను. వెళ్ళు వెళ్ళు. వీధి మధ్యలో హెలికాప్టరా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇంతకు ముందు వచ్చిన ఫ్లైట్ ఏమైంది? ఆ ఫ్లైట్ ని ఇప్పుడు తోలకూడదట. పెట్రోల్ వేయగలిగితేనే మనం త్వరగా వెళ్ళగలం. డేలియన్ పోటీలో తను పాల్గొనకపోతేనే మంచిది. టోబీని అడ్డుకున్న వారికి నీ ల్యాంబోర్గిని కార్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నాను. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో చివరి వరకు ఒకటే ఉత్కంఠ. పీట్ మరణానికి టోబీయే కారణం అంటున్న వాళ్ళు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నిజంగా అతను నిరపరాధి కావడం వల్లే పరోల్ రూల్స్ ని అతిక్రమిస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారని తెలిసి కూడా ధైర్యంగా అతని పోటీలో పాల్గొనడానికి వస్తున్నాడు. జైలుకు వెళ్లాడు, అప్పు కూడా తీర్చాడు. మరెందుకు ఈ రిస్క్ తీసుకోవడం చెప్పండి. నేను మీతో మాట్లాడినప్పుడు ఈ ప్రశ్న అడగండి. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. అవును, చాలా కాలంగా పగరగులుతోంది. నువ్వు చెప్పింది నేను పూర్తిగా నమ్ముతున్నాను. బ్రిటిష్ అమ్మాయి, డెలియన్ పోటీకి స్వాగతం. సరే రా, నువ్వు డ్రైవ్ చేద్దు గాని. కావాలని గుద్దుతున్నారు వాళ్ళు. నేను మనుషులు అయి ఉంటాను. నీకు నిజంగానే మతిపోయింది. వేరే దారుందేమో చూడాలి. మీరేం దిగులు పడకండి, ఓకే? అది నేను చూసుకుంటాను. నిన్ను తక్కువగా అంచనా వేశాను. వాణ్ణి కాపాడడానికి నువ్వు ప్రయత్నించలేదు. మర్చిపోయావా? నేను ఆ చోట్లోనే లేనుగా. ఈ గొడవ అనవసరమని నా ఉద్దేశం. నువ్వు నన్నేమీ చేయలేవు. నా వల్ల ఏమవుతుందో రేసులో చూడు. అన్నిటికీ అన్న ఒకటి. ఓకే, నీకేం కాలేదుగా. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోలీసులు ఇక్కడికి రావడానికి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం లేదు రోబి, త్వరగా కారెకు. హలో, మాకు హెల్ప్ చేయండి. మా తమ్ముడు చనిపోయేటప్పుడు డీనో అక్కడే ఉన్నాడని నాకు తెలుసు. సరే, నేను ఇప్పుడు నీకోసం ఏం చేయాలో చెప్పు. హనీటా, నాకు కారు కావాలి. ఉన్న కారు కూడా పోయింది, ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకో కారు దొరికింది కోసం నువ్వు గెలవాలి. అవును, ఇంతవరకు నేను ఏర్పాటు చేసిన డేలియన్ రేసులో ఇదే మహత్తరమైనది. ఓడిపోయిన వాళ్ళు
నడిచే ఇంటికి వెళ్ళాలి. ఆరో కారు ఇప్పుడే వచ్చింది, కానీ అందులో ఎవరున్నారో తెలియడం లేదు. ఆ రెడ్ అగేరో కారు నుండి టోబీ మార్షల్ ఇప్పుడే దిగారు. నేను తీసుకొచ్చిన కారు చూసావా? పోలీసులకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. వదలదు టోబీ. ఎలాగో తెలియడం లేదు, ఇప్పుడు టోబీ మార్షల్ మొదటి స్థానానికి వచ్చాడు. మిగిలింది డీనో బ్రూస్టర్, టోబీ మార్షల్ మాత్రమే. ఈ పోటీలో గెలిస్తే నీకు దక్కబోయే 20 లక్షల డాలర్ల గురించి ఆలోచించి చూడు. ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు, మిగిలింది టోబీ మాత్రమే. ఏమైంది? ఓ నో, ఎందుకు ఆపేశావు? ఎందుకలా చేశా? పీట్ కోసం ఇదంతా చేశాను. దిగులు పడకు టోబీ, నువ్వు కొన్ని నెలల్లోనే బయటకు వస్తావు. కారు ఎక్కువ నేను నడుపుతాను.